హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది సో కోవిడ్కి సంబంధించి కరోనా మరణాలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లో వెళ్ళిపోదాం ఒక్కో మరణానికి యాభై వేలు కోవిడ్ మృతులకు పరిహారంపై సుప్రీంకోర్టు కరోనా వల్ల కుటుంబ సభ్యులు కోల్పోయిన వారి రక్త సంబంధికులకు చెల్లించాల్సిన పరిహారంపై గత ప్ర ఉత్తర్వుల్లోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది ఒక్కో మరణానికి యాభై వేల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది అస్సాం నుంచి దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ విధంగా తెలియజేశారు పిల్లలు ఎంతమంది ఉన్నప్పటికీ కుటుంబంలో ఒకరు చనిపోతే యాభై వేలు ఇద్దరు మరణిస్తే లక్ష రూపాయలు అందజేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది తల్లిని తండ్రిని కోల్పోయినట్లయితే రెండు మరణాలుగా పరిగణించి లక్షను వారి సంతానానికి సమర్పించాలని చెప్పేసి పేర్కొంది తల్లిదండ్రులు ఇద్దరు ఇద్దరిని కోల్పోయి పదివేల మంది చిన్నారులను గుర్తించి వారికి పరిహారం అందచేయడంతో పాటు తగిన సహాయం కూడా అందజేయాలని చెప్పేసి చెప్పిందనమాట సో దేశవ్యాప్తంగా ఏదైతే కుటుంబం ఏదైతే కోవిడ్ మరణాలు సంభవించినాయో ఒక్కొక్కరికి యాభై వేలు చప్పులు పరిహారం చెల్లించక తప్పదని చెప్పేసి ప్రభుత్వాలకు అయితే చెప్పిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సో ఇది మనకి కోవిడ్కి సంబంధించి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటినిస్తే లైక్ చేయండి